హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఎర్ర పచ్చడి హార్వెస్టింగ్ వచ్చిందండి, అలాగే బోల్డంత జాంకాయలు కూడాను వచ్చాయి. వాటిని హార్వెస్టింగ్ చేస్తూ మాట్లాడదాం. ఓకే చూడండి, ఇది వచ్చి నేను ఎర్ర పచ్చలు వచ్చి నేను విత్తనాలను వేసానండి. వేరొకరి దగ్గర ఉంటే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వేసానండి, కొన్నవైతే కాదు. వాళ్ళు కూడాను ఎలాంటి పురుగు మందులు ఏమి వేయకుండా పెరడులో వేసుకున్న విత్తనం అండి ఈ మొక్కలు. అందుకని చెప్పి నేను మందులేం వేయకుండా వేసింది కదా, విత్తనాలు కూడా బాగానే వస్తాయనే నమ్మకంతో నేను వాళ్ళని అడిగి నేను ఆ విత్తనాలని తీసుకొచ్చానండి. తీసుకొచ్చి నేను వేసాను. వేసినవి ఒక 9-10 గింజల వరకు నేను వేసానండి, సీడ్స్ వేసాను. కానీ ఒకటి రెండు గింజలు మాత్రమే పోయాయి, మిగతా సీడ్స్ అన్నీ కూడాను బాగానే వచ్చాయండి మొక్కలు అయితే మాత్రం. కానీ కొన్ని లేట్గా వచ్చాయి, కొన్ని తొందరగా వచ్చాయండి. మొత్తానికి ఏదేమైనా కూడాను వేస్ట్ అయితే కాలేదు, వేసినవన్నీ ఇంచుమించుగా చాలా వరకు బాగానే వచ్చాయండి. చూసారా, చాలా ఆకు వస్తుందండి. అలాగే పప్పులో వేసుకుని కర్రీ చేసుకున్నాము చాలాసార్లు, 2-3 సార్లు కూడాను చేసాము. చాలా టేస్ట్గా ఉందండి. ఇదివరకు అయితే మేము ఈ ఎర్రబచ్చలు అయితే మాత్రం మేము ఇదివరకు ఎప్పుడు కూడా మేము వేయలేదండి మా పేరులో. ఇది ఓకే, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని అందరూ చెప్తున్నారు కదా అని చెప్పి నేను ట్రై చేశాను. ఓకే, బాగానే వచ్చాయి, మొక్కలు కూడాను వచ్చాయి, అలాగే టేస్ట్ పరంగా కూడాను చాలా బాగున్నాయండి. బాగుందండి, కర్రీ కూడాను చాలా బాగుంది. అందుకని చెప్పి నేను మొక్కల్ని తీయకుండా అలానే వదిలేశానండి. చిన్న తుప్పలో ఉన్న కర్రని నేను ఎండుగా ఉన్న కర్రని వేసానండి, దాని చుట్టూ అల్లుకుంటుందండి ఎర్రపచ్చలు. చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి మొక్కలు అయితే మాత్రం. ఇంకా చాలా వరకు ఫ్రీగా పెరగలేదండి, ఎందుకంటే వేసవి కాలంలో కూడాను కొన్ని మొక్కలు వేసాం కదండి, అవి వచ్చి ఆ తీగలు వచ్చి అల్లుకున్నాయండి. దానివల్ల ఏమైందంటే ఫ్రీగా పెరగలేదండి మొక్కలు అయితే. ఇంకా లేదంటే బాగానే పెరిగేవేమోనండి. ఓకే, ఏంటి తీగలు అల్లుకున్నా కూడాను కర్రీకి సరిపడేంత ఆకు వస్తుందండి, కాబట్టి ఇబ్బందిగా అయితే మేము ఫీల్ అవ్వట్లేదండి. ఓకే, సరిపోతుంది కదా పోనీలే అని చెప్పి అలాగా వదిలిస్తామండి. ఇది పాత మొక్కలు, అలాగే ఇప్పుడు కొత్త మొక్కలు గట్టి వేస్తున్నాం కదండి, అవన్నీ కూడా నల్లుకుంటేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ లేదంటే మాత్రం చాలా చాలా బాగా హెల్దీగా వస్తాయండి. చూసారా ఎంత బాగా వస్తుందో. ఎందుకంటే ఇంకేం కావాలండి, చాలా చాలా బాగా వస్తుందండి, చాలా హెల్దీగా పెరుగుతుందండి మొక్కలు అయితే మాత్రం. మొక్కలు జాగ్రత్తగా మనం విత్తనాలు బాగా జాగ్రత్తగా వేసుకొని మొక్కలు జాగ్రత్త చేసుకుంటే మరి కాలంతో పని లేదండి. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం అనే తేడా లేకుండా చక్కగా వస్తాయండి. మనం వేసే విధానాన్ని బట్టి, దాన్ని చూసుకొని మొక్కల్ని చూసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా కూడాను కాపు రావడం కానీ రాకపోవడం కానీ ఏదైనా కూడా దానికోసం ఓ పురుగు మందులు ఇవి అవి పోసి చెత్త చేసి ఆ చెత్తను మనం తిని మన హెల్త్ పాడు చేసుకొని అంత అవసరమేం లేదండి. చెప్తున్నా కదండి, నార్మల్ సాయిల్లో కూడాను చక్కగా వస్తాయండి. ఇందులో మేము ఏమీ వేయలేదండి, మామూలు నేల మీదే వేసాము. కొన్ని రైస్ బ్యాగ్స్లో, కొన్ని చిన్న ప్లాస్టిక్ డబ్బాలు గట్టి ఉంటాయి కదండి, ఆ డబ్బాల్లో వేయటం, లేదంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఎంటివి, వాటిలో వేసుకోవటం ఇలాగే తప్ప లేదు. అంటే ఈ మట్టి కాకుండా అప్పుడప్పుడు మేము పశువులు ఎరువు అయితే మాత్రం బాగా వేస్తామండి. అది కూడా దేశీయ ఆవులు ఉంటాయి కదండి, వాటి నుంచి వచ్చిన విత్తనాలు, వాటి నుంచి వచ్చిన పశువుల ఎరువును మాత్రమే మేము ఎక్కువగా వేస్తామండి. విత్తనాలు కూడాను దానివల్ల ఏమవుతుందంటే బాగా వస్తాయండి. ప్రతి ఒక్క సీడ్ కూడాను వేస్ట్ కాకుండా చాలా చాలా బాగా వస్తాయండి. ఏమీ లేదండి, దానికోసం మనం ఎక్కువ గాబర పడవలసిన అవసరం లేదు, టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చక్కగా నేల మీద వేసుకున్నా కూడా చాలా వరకు మొక్కలు అయితే మాత్రం బాగానే వస్తాయండి. అందుకు ఎక్కువగా మేము దీన్ని దాన్ని అని చెప్పి కొత్త ప్రయోగాలు అయితే మాత్రం మేము చేయమండి.
ఉన్నవాటితోనే బాగా వస్తున్నప్పుడు మనం ఇంకా ఉన్నదాన్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు కదండి. అందుకు మేము అలా చేసుకుని చూడండి. జాంకాయలు కూడా చూసారా ఎంత ఎన్ని కాయలు వస్తున్నాయో, ఎంత హెల్దీగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయండి. గుత్తు గుత్తులుగా వస్తాయండి జాంకాయలు అయితే మాత్రం. చూసారా చూడండి, ఎర్రపచ్చలి అలాగే జాంకాయలండి, ఈ రెండింటిని ఈరోజు హార్వెస్టింగ్ చేశానండి. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకేనా అండి? చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, ఎన్ని ఎంత ఆకు వచ్చిందో చూడండి. ఎర్రపచ్చలి జాంకాయలు. ఓకే అండి, బాయ్ అండి.